వాంకడే స్టేడియం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది ఓ దశలో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ని ఒక్కసారిగా రాహుల్ జడేజా ఎంతో ఓర్పు సహనంతో సూపబ్ గా బ్యాటింగ్ చేసి టీమిండియా కీలక పాత్ర పోషించారు ఆస్ట్రేలియా విధించిన నూట ఎనభై తొమ్మిది పరుగుల టార్గెట్ ను ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి టీమిండియా ఛేదించింది పూర్తిగా బౌలింగ్ అనుకూలించిన పిచ్చిపై అటు ఆస్ట్రేలియా ఇటు టీమిండియా బ్యాట్స్మెన్ మన్ లో కష్టపడాల్సి వచ్చింది టీమిండియా ముందు ఆస్ట్రేలియా తక్కువ టార్గెట్ ను ఉంచినప్పటికీ అది ఛేదించేందుకు టీమిండియా టాప్ ఆర్డర్ ఒక్కసారి కుప్ప కూలింది కేవలం పదహారు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది ఆ తర్వాత ముప్పై తొమ్మిదికి నాలుగో వికెట్ ఎనభై మూడుకి ఐదో వికెట్ ను కోల్పోయింది అయితే ఆ తర్వాత జడేజా రాహుల్ సూపర్బ్ గా బ్యాటింగ్ చేసి వందకు పైగిన పార్ట్నర్షిప్ తో దూసుకుపోయి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మిచెల్ మార్చ్ బ్యాటింగ్ చూసి ఖచ్చితంగా ఆస్ట్రేలియా మూడు వందలకు పైగా పరుగులు సాధిస్తుందని అనుకున్నారు కానీ తన వికెట్ కోల్పోయాక మిగతా వికెట్లన్నీ టపా టపామంటూ నూట ఎనభై ఎనిమిది పరుగులకే కుప్ప కూలింది ఇక నూట ఎనభై తొమ్మిది పరుగులతో బరిలోకి దిగిన టీమిండియా పదహారు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది ఇషాన్ కిషాన్ మూడు విరాట్ కోహ్లీ నాలుగు సూర్యకుమార్ యాదవ్ డెకౌడ్ తో వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది ఇక మరో కొద్దిసేపటికి శుభమన్ గిల్ కూడా ఇరవై పరుగులు చేసి అవుట్ అయ్యాడు దీంతో ముప్పై తొమ్మిది పరుగులకి నాలుగు వికెట్లను కోల్పోగా హార్దిక్ పాండ్య కేఎల్ రాహుల్ ఐదో వికెట్ కి నలభై నాలుగు పరుగులు జోడించారు ఈ క్రమంలో హార్దిక్ పాండ్య ఇరవై ఐదు పరుగులు చేసి అవుట్ కాగా ఇక ఆ తర్వాత లోకేష్ రాహుల్ తో కలిసి రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరు వందకు పైగా పార్ట్నర్షిప్ తో దూసుకుపోయి టీమిండియా విజయాన్ని అందించారు ముఖ్యంగా లోకేష్ రాహుల్ ఈ మధ్య కాలంలో విమర్శలకు తన బ్యాటింగ్ తో సమాధానం చెప్పినట్టయింది ఈ మ్యాచ్ లో తొంభై ఒక్క బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్ డెబ్బై ఐదు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అతనికి తోడు రవీంద్ర జడేజా అరవై తొమ్మిది బంతుల్లో ఐదు ఫోర్లతో తనకు అండగా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు నలభై ఐదు పరుగులు చేసి దీంతో భారత్ అరవై ఒక్క బాల్ మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఒక్క పరుగులు చేసింది టీమిండియా బౌలర్లో షమికి అలాగే సిరాజ్ కు తలా మూడు వికెట్లు పడగా జడేజాకు రెండు పాండ్యా కుల్దీప్ యాదవ్ కు తలా ఒక వికెట్ దక్కింది